మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్పై. హలో హలో, ఖలీల్ పరి ఛానల్కి స్వాగతం. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ దట్టమైన నల్లమల అరణ్యంలోంచి ఎక్కడికి పోతున్నాము తెలుసా? ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుతమైన నెమలిగుండం జలపాతం లేదా నెమలిగుండ్ల జలపాతం లేదా రంగస్వామి ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాము. ఇక్కడికి చేరుకోవడానికి గిద్దలూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రతి శనివారం ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు కూడా ఉంటాయి. ఇక్కడ కేవలం శనివారం మాత్రమే ప్రవేశం ఉంటుంది. కంభం వైపు నుంచి కూడా రావచ్చు. దట్టమైన నల్లమల అడవిలోంచి పోతూ ఉంటే ఆ ప్రకృతిని చూస్తూ పరవశించి మైమరిచిపోతాం అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ అడవిలో ఇంత చక్కటి రోడ్డు మార్గాన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు, చాలా సంతోషమైన విషయము. అంతేకాకుండా ఈ రోడ్డు వెంట ప్రయాణిస్తూ ఉంటే అక్కడక్కడ చిన్నపాటి పల్లెటూర్లు కనుల విందుగా కనబడతాయి. ప్రకృతిని ఆస్వాదించే వారికి, ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామం అని చెప్పవచ్చు. తప్పకుండా ఒకసారి మీరందరూ విచ్చేసి ఎంజాయ్ చేయవలసిందే. ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ చిరుత పులులు, పెద్ద పులులు కనబడతాయి మన అదృష్టం బాగుంటే. నెమళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ ఫారెస్ట్ వాచర్లు అయితే మాకు చెప్పారు. ఇక్కడికి విశేషాలకు వస్తే, మయూర మహర్షి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడని చెబుతారు. మధ్య మధ్యలో ఇలాంటి వాటర్ క్రాసింగ్లు ఉంటాయి. చాలా అందంగా ఉంది ఈ ప్రకృతి ఒడిలోంచి మనం వెళ్తుంటే, ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. మయమరిచిపోతామని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇందాక మీరు ముందు చూసింది అక్కడ అన్నదాన సత్రాలు ఈ జలపాతం నుంచి 2 కిలోమీటర్ల వెనకే ఉన్నాయి. చాలా బాగుందండి. ఇదిగోండి వచ్చేసాము, రంగస్వామి గుండం బోర్డు కనబడుతుంది కదా, చూడండి ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ బోర్డు కూడా పెట్టారు. ఇదేనండి వచ్చేసాము. వాహనాలకైతే ఇక్కడ రుసుము కూడా చెల్లించాలని బోర్డు రాశారు, మీరు గమనించవచ్చు. హలో హలో, ఖలీల్ ఫరీ ఛానల్కి స్వాగతం. ఇంతవరకు ఫారెస్ట్ అంబడి మా ప్రయాణాన్ని మీరు చూశారు. కాకపోతే ఇప్పుడు మీకు ఒక దృశ్యం చూపించబోతాను. ఇంత జర్నీ చూసింది దీనికోసమా అంటే అవును, మీరు కూడా చూసి సమరమాచర్యాలకు గురవుతారు. ఎంతో చక్కటి ఒక జలపాతాన్ని చూపించబోతాను, బ్రహ్మాండంగా ఉంటుంది. ముందు జలపాతాన్ని చూడండి, వివరాలు తర్వాత చెబుతాను. చూడండి ఇక, రెడీ 3, 2, 1 గో. ఇక మాటలు లేవు, ప్రకృతిని చూస్తూ పరవశించడం తప్ప. ఎంజాయ్ చేయండి. ఇదేనండి నెమలిగుండ్ల జలపాతం. గిద్దలూరు నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంత చక్కగా ఉందో చూడండి, ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నీళ్ళలో అయితే చాలా లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళలో దిగకూడదని ఇక్కడ కాపలా కూడా ఉన్నారు. ఈ ఎత్తైన కొండల్లోంచి ఇటువైపున కొండ మధ్యలోంచి జలపాతం, ఒకసారి 365 డిగ్రీ వ్యూ చూద్దాము, చుట్టూ పరిశీలన చేద్దాము. చూడండి ఇలాగ ఉందండి ఇక్కడ. నీళ్ళల్లో ఎటువంటి పరిస్థితుల్లో దిగకండి, చాలా లోతుగా ఉందని చెప్తారు. 80 అడుగులు లేదా 100 అడుగులకు పైగా ఉందంట, చాలామంది చనిపోయారు కంట ఇక్కడ. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, చాలా వానరాలు అయితే ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా కొబ్బరి చిప్పను తింటున్నాయో. తప్పకుండా ఈ అద్భుతమైన జలపాతాన్ని వీక్షించవలసిందే, మయమరచిపోవలసిందే. ఇలాంటి ఎన్నో విశేషాలకై ఖలీల్ ఫారీ ఛానల్ చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. జై హింద్, మీ ఖలీల్.